ఇంట్లో ఐటీ సోదాలు పన్ను ఎగవేత ఆరోపణలతో దాడులు పద్నాలుగు కంపెనీల డైరెక్టర్లు సిబ్బంది ఇండ్లు ఆఫీసులోను తనిఖీలు ఆఫీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మంత్రి బంధువులు సెక్యూరిటీ ఇచ్చిన కేంద్ర బలగాలు మల్లారెడ్డి ఫోన్లు స్వాధీనం బంధువుల ఇండ్లలో నాలుగు కోట్లకు పైగా సీజ్ క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లోను తనిఖీలు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీల అకౌంట్లన్నీ ఈ బ్యాంకులోనే దాడులు ఇయ్యాల కూడా కొనసాగే అవకాశం అంగుటి నేను నన్ను ఎవరేం చేస్తారు అనేది నిన్ను సంకరా పెట్టి పెట్టేసుకొని పోతారు చూడు మంగళవారం ఐటీ అధికారులు సోద ఐటీ అధికారులు సోదాలు చేసిన మల్లారెడ్డి ఆఫీసు ఇల్లు యాభై చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే మొత్తం వ్యవహారంలో ఈ ఐటీ ఐటీ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు వాళ్ళని ఐటీ శాఖలు నమ్మలేస్తున్నది తెలంగాణ పోలీసు వాళ్ళని ఐటీ శాఖలు నమ్మక కేంద్ర బలగాల సహాయం తీసుకొని చేస్తున్నారంటే తెలంగాణ పోలీసులకు ఇది తలదించుకునే వ్యవహారం ఇక్కడ ఓ వైపు మల్లారెడ్డి దోపిడీ మల్లారెడ్డి బ్లాక్ దందాలు మల్లారెడ్డి చీటింగ్ మల్లారెడ్డి వ్యవహారాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఓ వైపు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మత్సేస్తే పోలీసులను నమ్మకపోవడం అనేది కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర పోలీసులను నమ్మకపోవడం ఇది అత్యంత విచారకరం మొన్న జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో కూడా జగదీశ్వర్ రెడ్డి బమ్మార్ది ఇంట్లో కూడా ఆ పిఎన్ఓ ఎవరో నల్గొండలో ఐటీ రైడ్స్ జరిగినాయి ఐటీ రైడ్స్ జరిగితే అక్కడ స్థానిక పోలీసులు వైద్య ఏదో అడావిడి చేయబోతే వాళ్ళు నిలబొట్టారు స్థానిక పోలీసులని ఎవరు అధికారులు అంటే స్థానిక పోలీసులు వీళ్ళు దుర్వి చట్టాలను దుర్వినియోగం చేస్తారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారని అనే అభిప్రాయం కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉంది కాబట్టి స్థానిక పోలీసులను పక్కకు పెట్టడం అనేది ఇది పెద్ద షేమ్ ఇంతకు మించిందేమి ఉండదు నిన్న అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండు అక్కడ మల్లారెడ్డి బంధువులు ఈ ఐటీ ఆఫీసులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే కేంద్ర బలగాలు వచ్చి అక్కడ అడ్డుకున్నాయి లేకపోతే రాష్ట్ర పోలీసు బలగాలు ఇంట్లో వాళ్ళు ఐటీ అధికారులను కొట్టుకోరని చెప్పి అడ్డుకున్న ఇటు చేసి లోపలి లోపలిదోలు కొట్టించుకో ఆ కార్యక్రమం జరుగుతుంది అన్నట్టు అయితే మల్లారెడ్డి ఈ ఎవరైతే అంగుటి మల్లారెడ్డి ఉండో పాలమ్ముకున్నటువంటి మల్లారెడ్డి ఇలా పదివేల కోట్ల ఆస్తులు సంపాదించాడు ఈ పదివేల కోట్లు అఫీషియల్గా ఉంటాయి ఆయన దగ్గర అనఫీషియల్ గా ఇంకా అనంతమైన లెక్కు ఉంటుంది ఈ రకంగా ఎక్ కబ్జాలే ఎక్కడ చూడు భూ కబ్జాలు బెదిరింపులు దందాలు మహేందర్ నూట యాభై ఎకరాల వెంచర్ చేస్తున్న మహేందర్ కలిసేది లేదా ఇగో ఈ దందాలతో సంపాదించిన సొమ్మంతా ఐటీ అధికారులకు తెలంగాణ ప్రజలు చేసే విజ్ఞప్తి ఏంటంటే వన్ పే మీద బట్టలు కూడా ఉంచకూరి మొత్తం ఎత్తుకపోరి అంత చోర్ ఏక్ నంబర్ చోర్ తెలంగాణలో మల్లారెడ్డి ఇల్లు వ్యాపార సంస్థలపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాడులు చేసింది ఆయన కాలేజీలు వ్యాపార సంస్థలతో ట్యాక్స్ చెల్లింపులు అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టింది నూట యాభై మందికి పైగా ఐటీ అధికారులు పది యాభై టీములుగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో మంత్రికి చెందిన పద్నాలుగు కంపెనీల డైరెక్టర్లు సిబ్బంది ఇల్లు ఆఫీసులో సోదాలు జరిపారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలను కేంద్ర బలగాలతో తమ ఆధీనంలోకి తీసుకున్నారు సికింద్రాబాద్ బోయినపల్లిలోని మల్లారెడ్డి ఇల్లు కొంపల్లి పామ్మీ డాస్ లోని ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి బోయినపల్లిలోని సోదరుడు గోపాల్ రెడ్డి అల్లు రాజశేఖర్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు మల్లారెడ్డి విద్యా సంస్థల సిబ్బంది ఇళ్లలో సోమవారం దా రాత్రి దాకా సోదాలు కొనసాగాయి తనిఖీలు జరుగుతున్నంతసేపు మల్లారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు సిబ్బంది నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఇగో ఈ ఇట్లా జరిగింది అయితే విషయం ఏంటంటే గత ఆరు నెలల నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తూ ఉంది ఐటీ శాఖ ఏది మల్లారెడ్డి ఈ దూకుడు మల్లారెడ్డి కో ఈ వ్యవహారం అంతా ప్రతిదీ సేకరించి యాభై బృందాలు ఏకకాలంలో అందరి ఇండ్ల ముంగట నిలబడగలిగినాయి అంటే దీని వెనకాల ఎంత పెద్ద వర్కౌట్ చేసారో చూడండి ఐటీ శాఖ వాళ్ళు రెండో విషయం ఏంటంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఎవరి అన్నడా మొన్ననే మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు పూర్తి అయిపోయినాయి ఈ మేనేజ్మెంట్ కోటాలో కోటి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలకు మల్లారెడ్డి సీట్లు అమ్ముకున్నాడు అమ్ముకున్నటువంటి మల్లారెడ్డి బ్లాక్ మనీ రూపంలో తీసుకున్నాడు ఈ వందల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ రూపంలో పోగుబడంతో ఇప్పుడు ఐటీ శాఖ సరైన సమయం అని అక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ క్రాంతి బ్యాంక్ అట ఈ క్రాంతి బ్యాంక్ ఎక్కడిది మొత్తం మల్లారెడ్డి అకౌంట్లన్నీ క్రాంతి బ్యాంకులు నేను ఓ ప్రైవేట్ బ్యాంక్ పెట్టి దాని నుంచి డ్రామా ఇక టిఆర్ఎస్ నేతలకు రేట్స్ భయం తమ ఆర్థిక లోసుకులు బయటపడతాయని టెన్షన్ మునుగోడు బైపోల్ ఖర్చుల చిట్టా వెలుగు చూస్తుందని హైరాణ ఇప్పటికే ఇద్దరు మంత్రుల వ్యాపార సంస్థల్లో సోదాలు మరో మంత్రి కుటుంబ సభ్యులు పిఏ విచారణ ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత సన్నిహితులు అరెస్టు ఆందోళనలో మంత్రులు ఇతర లీడర్లు రైట్గా అయితే టిఆర్ఎస్ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారంటే ఏమ్మా ఆ పిల్లని అరెస్ట్ చేసి తీసుకుపోయినా అయిపో మాయంట పడతా ఉన్నారు కవిత నారాస్ కవిత కోసం ఇంతమంది బలైపోతా ఉన్నారు చూడరు ఒక కవిత కోసం ఇంతమంది మంత్రులు అయితే వీళ్ళు చేయలేదని కాదు వీళ్ళు చేసింది అవినీతే పరిపాలన కాదు వీళ్ళు చేసింది పక్క అవినీతి మునుగోడు బైపోల్ ఖర్చుల చిట్ట అయితే ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఒకటి జగదీశ్వర్ గంగుల కమలాకరు గాయత్రి రవి ఉన్నాడు గంగుల కమలాకరు మంత్రులు మంత్రులు గంగుల కమలాకరు ఆ తర్వాత మల్లారెడ్డి ఇప్పుడు నెక్స్ట్ మరో మంత్రి కుటుంబ సభ్యులు విచారణ పిఏవీ సభ్యులు ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన వాళ్ళ విచారణ అంటే ముగ్గురు మంత్రులు ఇప్పుడు కేంద్ర నిఘా సంస్థల ఉచ్చులో ఉన్నారు వీళ్ళే కాదు దాదాపుగా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేంద్ర నిఘా సంస్థల నిఘా నీడలో ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే ఇక ఒక్క కవితను కాపాడడానికి ఇంతమందిని పనంగా పెట్టడానికి కేసీఆర్ సిద్ధమైందంటే పాము తన పిల్లల్ని తానే తన గుడ్లను తాను మింగినట్టుగా కేసీఆర్ తన కుటుంబం కోసం ఎవరినైనా మింగుతాడు నిన్న ఎమ్మెల్సీ కూడా పల్లరాజేశ్వర రెడ్డి మీడియం కూడా చెప్తాను రేపు నా మీద కూడా నువ్వు ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ రెండు వందల కోట్లు బ్లాక్ మనీ ఖర్చు పెట్టినావంటే అంటే